ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉన్నత స్థాయి మంత్రుల కమిటీ రైతు ప్రతినిధుల మధ్య ప్రస్తుతం న్యూఢిల్లీలో సమావేశం జరుగుతోంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. దక్షిణ కోస్తా తమిళనాడు కేరళ ప్రాంతాల్లో తీవ్రమైన వాయుగుండం ఉత్పన్నమవుతున్న దృష్ట్యా తమిళనాడు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లక్షద్వీప్ సలహాదారుతో గౌబా ఈ సమావేశం నిర్వహించారు. గత రెండు నెలల్లో మన దేశంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఉన్నత స్థాయి మంత్రుల కమిటీ రైతు ప్రతినిధుల మధ్య ప్రస్తుతం న్యూఢిల్లీలో సమావేశం జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. దక్షిణ కోస్తా తమిళనాడు కేరళ ప్రాంతాల్లో తీవ్రమైన వాయుగుండం ఉత్పన్నమవుతున్న దృష్ట్యా గౌబా తమిళనాడు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లక్షద్వీప్ సలహాదారు వివిధ శాఖల కార్యదర్శులు మొదలైన వారితో ఈ సమావేశం నిర్వహించారు. తీవ్రమైన వాయుగుండం కారణంగా ఈదురుగాలులు తమిళనాడు కేరళ లక్షద్వీప్ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వీచవచ్చునని, రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చునని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సమావేశానికి తెలియజేశారు. వాయుగుండం దాన్ని ఎదుర్కొనేందుకు తాము తీసుకుంటున్న చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ కమిటీలు చేస్తున్న ఏర్పాట్ల గురించి తమిళనాడు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లక్షద్వీప్ సలహాదారు సమావేశానికి వివరించారు. పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్, విద్యుత్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా వాయుగుండం దృష్ట్యా తాము తీసుకుంటున్న చర్యల గురించి సమావేశానికి వివరించారు. నష్టం కనీస స్థాయిలో ఉండే విధంగానూ అత్యవసర సేవలని అంతరాయం లేకుండా కొనసాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు తెలియజేశారు. గత రెండు నెలల్లో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2020 అక్టోబర్ నవంబర్ మాసాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, కార్పొరేట్ బాండ్ మార్కెట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈక్విటీ పెట్టుబడులు పెరగడంతో మన దేశంలో ఒకే నెలలో అత్యధికంగా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది. నవంబర్ 28వ తేదీ నాటికి మన దేశంలో 62,782 కోట్ల రూపాయల మేరకు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 60,350 కోట్ల రూపాయలు ఈక్విటీ పెట్టుబడులని తెలుస్తోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 28,102 మిలియన్ అమెరికా డాలర్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల్లో నివసించే వ్యక్తులు, సంస్థలు మన దేశంలో షేర్లు మొదలైనవి కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టడాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో వారు పెట్టుబడులు పెట్టవచ్చు. వరుసగా 24వ రోజు దేశంలో 50,000 కంటే తక్కువ రోజువారీ కరోనా కేసులు కొత్తగా నమోదు కావడంతో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. గత 24 గంటల్లో దాదాపు 30,000 కొత్త కేసులు నమోదు కాగా 42,000 మంది అదే సమయంలో కోలుకున్నారు. ఇంతవరకు మొత్తం 88,90,000 మంది కోలుకోవడంతో జాతీయ రికవరీ రేట్ 93.94% చేరుకుంది. గత 24 గంటల్లో 482 మంది మరణించారు. దాదాపు 9,70,000 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇంతవరకు దేశంలో 14,13,50,000 శాంపిల్స్ పరీక్షించినట్లయింది. కేంద్ర ప్రభుత్వం, భారత వైద్య పరిశోధన సమితి సమయబద్దంగా మన దేశంలో టెస్టింగ్ మౌలిక సదుపాయాలను పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 2,171 ల్యాబ్లు ఉన్నాయి. కరోనా శాంపిల్స్ నివి పరీక్షిస్తుండగా వాటిలో 1,100కు పైగా ప్రభుత్వం ల్యాబ్లు, 994 ప్రైవేట్ ల్యాబ్లు ఉన్నాయి. మన దేశంలో పరీక్ష సామర్థ్యం రోజులో 15,00,000 పరీక్షలకు పెరగడంతో అందరికీ కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 46,597 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,318కి చేరింది.
వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం వెలువరించిన బులెటిన్ ప్రకారం నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1461కి చేరింది. కరోనా నుంచి నిన్న 894 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 259,230కి చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేట్ 95.89% ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 9627 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 7586 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,728 శాంపిల్స్ పరీక్షించగా 381 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 868,064 చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 7840 క్రియాశీలక కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేద్దాం, సహనం శక్తి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది దినోత్సవం జరుపుకుంటున్నారు. హెచ్ఐవీ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు, హెచ్ఐవీపై పోరాటంలో సమైక్యమయ్యేందుకు, హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల సంఘీభావం మద్దతు ప్రకటించేందుకు ఈరోజు జరుపుకుంటారు. భౌగోళికంగా హెచ్ఐవీ మహమ్మారి ఇంకా పూర్తి కాలేదని, కరోనా కాలంలో ఇది మరింత వేగవంతం కావడంతో సమాజాలపైన దేశాలపైన తీవ్రమైన ప్రభావం ఉండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంటోంది. 2019 38 మిలియన్ల మంది హెచ్ఐవీతో జీవిస్తుండగా 690,000 మంది హెచ్ఐవీ సంబంధిత కారణాల వల్ల మరణించారు. 17 లక్షల మందికి కొత్తగా ఇన్ఫెక్షన్ సోకింది. 2020 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా WHO భౌగోళిక నేతలు పౌరులు కూడా హెచ్ఐవీ చికిత్స తత్సంబంధిత వ్యవస్థలపైన COVID-19 తీసుకువచ్చిన పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు భౌగోళికంగా సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 150 డివిజన్లకు ఈవేళ పోలింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో గట్టి ముందు జాగ్రత్తలతో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవేళ పోలింగ్ నిర్వహించారు. కొన్ని డివిజన్లలో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు ఘర్షణలు జరిగినట్లు వార్తలు అందినప్పటికీ పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ సజావుగా జరిగేలాగా చూశారు. 150 మంది కార్పొరేటర్లో 50% మంది మహిళలు. 4 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి 35% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 15 మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఈవేళ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఈవేళ వరుసగా 2 రోజు కూడా టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య 3వది చివరిది వన్డే క్రికెట్ మ్యాచ్ రేపు క్యాన్బరాలో జరుగుతుంది. 3 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా ఇప్పటికే 2 మ్యాచ్లు గెలుచుకుని 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తమ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ జట్టు లేకుండా ఈసారి ఆడుతున్నారు. భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే తప్పితే సిరీస్ను పూర్తిగా కోల్పోవలసి ఉంటుంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 3వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ పైన ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం రేపు ప్రసారం చేస్తుంది. ఎఫ్ఎం రెయిన్బో, రాజధాని, ప్రసార భారతి యూట్యూబ్ ఛానల్, ఆల్ ఇండియా రేడియో ఇతర ఛానళ్లపైన ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వినవచ్చు. విశేషాలు మరొకసారి. ఉన్నత స్థాయి మంత్రుల కమిటీ రైతు ప్రతినిధుల మధ్య ప్రస్తుతం న్యూఢిల్లీలో సమావేశం జరుగుతోంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా దక్షిణ కోస్తా తమిళనాడు కేరళ ప్రాంతాల్లో తీవ్రమైన వాయుగుండం నేపథ్యంలో ఈరోజు విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. గత 2 నెలల్లో మన దేశంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి